సెలేనియం అధికంగా గల శాకాహార వంటకాలపై ఈ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనం వీటి గురించి నేర్చుకుంటాము. మన శరీరంలో సెలేనియం వల్ల కలిగే ప్రయోజనాలు, కొన్ని శాకాహార వంటకాలు. సెలేనియం అనేది చాలా ఆహారాలలో కనిపించే ఒక సూక్ష్మ పోషకం. ఇది ఎంజైమ్ల యొక్క ఒక ముఖ్యమైన భాగం. సెలెనో ప్రోటీన్లను ఉత్పత్తి చేయడానికి సెలేనియం అనేది అవసరం. మన శరీరం వివిధ విధులను నిర్వహించడానికి సెలేనియంను ఉపయోగిస్తుంది. ఈ విధులు అనేవి చాలా వరకు సెలెనో ప్రోటీన్ల చేత నిర్వహించబడతాయి. సెలెనో ప్రోటీన్లు అనేవి డిఎన్ఏ సంశ్లేషణలో పాల్గొంటాయి. కణాలకు హాని కలగకుండా మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కొరకు కూడా ఇవి అవసరం. సెలేనియం యొక్క ప్రాముఖ్యత అనేది మరొక ట్యూటోరియల్లో వివరించబడింది. మరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్సైట్ను సందర్శించండి. ఇప్పుడు మనం వంటకాల యొక్క తయారీని చూద్దాం. మనం ప్రారంభించడానికి ముందు ఈ ట్యూటోరియల్లో పేర్కొన్న ఒక గిన్నె అంటే 150 మిల్లీలీటర్లు అని గమనించండి. మొదటి వంటకం అనేది సాములతో ఇడ్లీ. ఈ రెసిపీని తయారు చేయడానికి మనకు అవసరమైనవి 30 గ్రాములు లేదా 2.5 టేబుల్ స్పూన్ల సాములు, 15 గ్రాములు లేదా 1 టేబుల్ స్పూన్ పొట్టు లేని మినపగుళ్ళు, కడిగి తురిమిన 1 చిన్న క్యారెట్, 1 టీ స్పూన్ నూనె లేదా నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు. తయారీ విధానం: సాములు మరియు మినపగుళ్లను కడిగి రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు కొద్దిగా నీళ్లు పోసి అన్నింటినీ మెత్తని పిండిలా రుబ్బుకోవాలి. పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. గిన్నెకు మూతపెట్టి వెచ్చని ప్రదేశంలో 6 నుండి 8 గంటల సేపు దానిని పులియబెట్టడానికి వదిలివేయండి. పిండి పులిసిన తర్వాత అందులో ఉప్పు మరియు తురిమిన క్యారెట్ వేయండి. అన్నింటినీ బాగా కలపండి. తర్వాత ఇడ్లీ గుత్తుకు నూనె లేదా నెయ్యితో గ్రీజ్ చేయండి. పిండిని గుత్తులలో పోయండి. ఆవిరి పాత్రలో 1 గ్లాసు నీరు పోసి అందులో ఈ గుత్తును ఉంచండి. పాత్రకు మూత పెట్టి ఇడ్లీలను 15 నుండి 20 నిమిషాల పాటు ఆవిరిలో ఉడికించండి. అవి పూర్తయిన తర్వాత ఇడ్లీలను చల్లారడానికి వదిలేయండి. గుత్తు నుండి వాటిని తీసివేసి సర్వ్ చేయండి. సామలతో ఇడ్లీ సిద్ధంగా ఉంది. 3 చిన్న ఇడ్లీలు దాదాపు 16 మైక్రోగ్రాముల సెలేనియంను కలిగి ఉంటాయి. తర్వాతి వంటకం అనేది నువ్వుల చట్నీ పొడి. ఈ రెసిపీని తయారు చేయడానికి మనకు కావలసినవి 2 టేబుల్ స్పూన్ల వేయించిన నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పొట్టు లేని మినపగుళ్ళు, 5 నుండి 6 ఎండుమిరపకాయలు, 1 ఎండు కొబ్బరి ముక్క, రుచికి సరిపడా ఉప్పు. తయారీ విధానం: 1 ప్యాన్ను వేడి చేయండి. మినపగుళ్ళు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి మరియు జీలకర్రను నూనె లేకుండా వేయించండి. వాటిని లేత గోధుమ రంగులోకి వచ్చే వరకు తక్కువ మంటపై వేయించండి. వాటన్నింటినీ 1 ప్లేట్లోకి తీసుకుని వాటిని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వేయించిన నువ్వులను కూడా కలిపి వాటిని మిక్సర్ జార్లోకి వేసుకోండి. అందులో ఉప్పు వేసి అన్నింటినీ మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోండి. ఈ పొడిని 1 గిన్నెలోకి మార్చండి. నువ్వుల చట్నీ పొడి రెడీ అయింది. ఈ చట్నీ పొడి యొక్క 1/2 కప్పులో దాదాపు 12 మైక్రోగ్రాముల సెలేనియం ఉంటుంది. 3వ వంటకం అనేది తెల్ల బఠానీ మొలకలతో కూర. ఈ రెసిపీని చేయడానికి మనకు అవసరమైనవి 30 గ్రాములు లేదా 2 టేబుల్ స్పూన్లు మొలకెత్తిన తెల్ల బఠానీలు, 30 గ్రాములు లేదా 2 గుప్పెళ్ళు కడిగి మరియు తరిగిన తోటకూర ఆకులు. మనకు ఇవి కూడా అవసరం. 2 నుండి 3 తరిగిన వెల్లుల్లి రెబ్బలు, 1 చిన్న తరిగిన ఉల్లిపాయ, 1 టీ స్పూన్ చొప్పున జీలకర్ర మరియు ఆవాలు, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్
మిరపపొడి, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ నూనె లేదా నెయ్యి. తయారీ విధానం. మొదట మనం తెల్ల బఠానీలను మొలకెత్తిస్తాము. తెల్ల బఠానీలను కడిగి రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం స్ట్రైనర్ను ఉపయోగించి అదనపు నీటిని వడకట్టండి. ఒక గిన్నెను నీటితో నింపి స్ట్రైనర్ను ఆ గిన్నె పైన ఉంచండి. స్ట్రైనర్ను నీటిలో మునిగేలా పెట్టకండి. స్ట్రైనర్ నీటిని తాకే విధంగా దానిని నీటి గిన్నె పైన ఉంచాలి. మొలకెత్తడానికి దానిని వెచ్చని ప్రదేశంలో ఉంచండి. వేర్వేరు బీన్సులు మొలకెత్తడానికి పట్టే సమయం అనేది 1 నుండి 3 రోజుల వరకు ఉంటుందని గమనించండి. ఇది వాతావరణ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. మొలకలు కనిపించినప్పుడు మొలకెత్తిన బఠానీలను ప్రెజర్ కుక్ చేయండి. 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు వాటిని ఉడికించి తర్వాత మంటను ఆపివేయండి. ప్రెజర్ దానంతట అదే పోయిన తర్వాత కుక్కర్ మూతను తెరవండి. తర్వాత ఉపయోగించడం కోసం వాటిని పక్కన పెట్టండి. పాన్ లో నూనె లేదా నెయ్యి వేసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేయండి. అవి చిటపటలాడిన తర్వాత అందులో వెల్లుల్లి మరియు ఉల్లిపాయ ముక్కలు వేయండి. అవి లేత గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించండి. అందులో తోటకూర ఆకులను వేసి బాగా కలపండి. దీన్ని 5 నిమిషాల సేపు ఉడికించాలి. తర్వాత అందులో కుక్కర్లో ఉడికించిన తెల్ల బఠానీల మొలకలు, మసాలాలు మరియు ఉప్పు వేయండి. మళ్ళీ అన్నింటినీ కలిపి అందులో 1/2 గ్లాసు నీళ్లు పోయండి. దాన్ని 5 నుండి 6 నిమిషాల సేపు ఉడకనివ్వండి. తెల్ల బఠానీల మొలకలతో కూర రెడీ అయింది. అరగిన్నె మొలకెత్తిన తెల్ల బఠానీల కూరలో దాదాపు 21 మైక్రోగ్రాముల సెలేనియం ఉంటుంది. మన చివరి వంటకం పచ్చపెసరపప్పు చపాతి. ఈ రెసిపీని తయారు చేయడానికి మనకు కావలసినవి 30 గ్రాములు లేదా 2 టేబుల్ స్పూన్లు తొక్కలేని పెసరపప్పు, 1 చిన్న తురిమిన క్యారెట్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వామగింజలు, 1 పచ్చిమిర్చి. మనకు 1 టీ స్పూన్ నూనె లేదా నెయ్యి మరియు రుచికి సరిపడా ఉప్పు కూడా కావాలి. తయారీ విధానం. పచ్చపెసరపప్పును కడిగి రాత్రంతా నానబెట్టాలి. స్ట్రైనర్ను ఉపయోగించి అదనపు నీటిని వడకట్టండి. నానబెట్టిన పెసరపప్పు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మెత్తని పేస్ట్గా రుబ్బుకోవాలి. పేస్ట్ చేసేటప్పుడు అందులో నీళ్లు వెయ్యొద్దు. పేస్ట్ను 1 గిన్నెలోకి తీసుకోండి. అందులో తురిమిన క్యారెట్, జీలకర్ర మరియు వామగింజలను వెయ్యండి. అన్నిటినీ బాగా కలపండి. 1 ప్లేటు యొక్క వెనుక భాగంలో నూనె లేదా నెయ్యితో గ్రీజ్ చేయండి. సిద్ధం చేసుకున్న పేస్ట్ యొక్క చిన్న ముద్దను తీసుకోండి. దాన్ని ప్లేటుపై పెట్టి మీ వేళ్లతో దాన్ని ఒత్తుతూ చపాతీలా చేసుకోవాలి. మీరు ప్లేటుకు బదులుగా అల్యూమినియం ఫాయిల్ను కూడా ఉపయోగించవచ్చు. 1 పాన్ను వేడి చేసి కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి చపాతీని బాగా కాల్చాలి. 2 వైపులా ఉడికేంత వరకు ఉడికించండి. పచ్చపెసరపప్పు చపాతి రెడీ అయింది. 2 చిన్న చపాతీలు దాదాపు 16 మైక్రోగ్రాముల సెలేనియంను కలిగి ఉంటాయి. మంచి ఆరోగ్యం కోసం మీ రోజువారీ ఆహారంలో ఈ వంటకాలను చేర్చుకోండి. ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. మాతో చేరినందుకు ధన్యవాదాలు.